మారేడుమిల్లిలో లో బస్సులను నిలిపే స్థలం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలంటూ కూడా మీడియాలో అనేక మార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించినప్పటికీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతో చలనం లేకపోవడం చూశానేమన్నారు. ఈ పర్యాటక ప్రాంతంలో వందలాదిగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే బస్సుల కోసం రోడ్లలో షాపుల దగ్గర వేచి చూసే పరిస్థితి దాపరిస్తుందనే ఉంది. అయినా అధికారులు ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో ప్రజల ఇబ్బందులు మీకు పట్టవా అంటూ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో దశాబ్దాల కాలం దాటుతున్న ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టాండ్ నిర్మించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రజలందరికీ ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టకుండా పలు రకాల భవనాలను నిర్మించి నిరుపయోగంగా మార్చారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. లక్షల వ్యయంతో నిర్మించిన బస్ స్టాండ్ కాస్త పోలీసుల భద్రతా దృష్ట్యా మూతపడి ఎందుకు పనికిరాకుండా నిరుపయోగంగా ఉంది. మారేడుమిల్లిలో పలు చోట్ల బస్ స్టాండ్ ఏర్పాటు కొరకు అధికారులు స్థలాలు పరిశీలించినప్పటికీ నిర్మించడంలో సాస్తారం ప్రదర్శించారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఏంటంటే ఇక్కడ మారేడుమిల్లిలోని కాంప్లెక్స్ కట్టారండి చానాలు. తర్వాత అది ఉపయోగపడినప్పుడేమో అందరికీ ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు కాకపోతే మారేడుమిల్లి అభివృద్ధి అయ్యింది. విహారయాత్రలు చాలా మంది రావడం వల్ల ఏదోమో మూసేశారు. రావడం వల్ల తిన్నాక ఇక్కడికే వచ్చేసి మీరు టాయిలెట్కి ఇబ్బంది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి టాయిలెట్కి ఇక్కడ ఉన్నాయి. టాయిలెట్లు ఇక్కడ వేసారు, మార్కెట్లో వేసారు, కానీ అది ఉపయోగపడట్లేదు. కాంప్లెక్స్ ఇది ఎందుకు ఉపయోగపడట్లేదు కానీ వచ్చిపోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అది పబ్లిక్ కాబట్టి మీరు కాంప్లెక్స్ బట్టి మీరు సరిచేసి బాత్రూమ్ సరి చేస్తే మీకు ఎంత ఇదిగా ఉంటుంది. చాలా బాధపడతాం ఎందుకంటే మీరు కట్టేసి వదిలేశారు. వదిలేసినా సరే దీనివల్ల మేము ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఆడవాళ్ళు రావడం, వాళ్ళు ఇబ్బంది పడడం, మేము ఆడవాళ్ళమే కదండి. మేము కూడా మా సొంతది, మేము ఇంట్లో ఇవ్వాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి ఆడవాళ్ళ కోసం ఆలోచించి మీరు కాంప్లెక్స్ సరి చేసిన బాత్రూమ్ రిటర్న్స్ సరి చేస్తే మీరు ఆడవాళ్ళకి మీరు ఎంతో ఉపయోగపడంగా మీరు మీకోసం చెప్పుకుంటారండి. ఏం కాదు, అధికారులు మీరు వెంటనే స్పందించాలి. స్పందించి మీరు వెంటనే బాత్రూమ్స్ ఏంటి ఎంతకన్నా ఉపయోగం. ఎందుకంటే మేము ఇంకెంతకైనా మంచినీళ్ళకి టాయిలెట్లకి బాత్రూమ్కి ఆడవాళ్ళు అందరూ వస్తుంటే మేము ఒక్కోసారి మేము ఒప్పుకుంటున్నాం, ఒక్కోసారి మేమే మాకే మేమే బాధపడాల్సి వస్తుంది. మీరు దయచేసి మీరు ఆ కాంప్లెక్స్ బాత్రూమ్ మీరు సరి చేస్తే ఎంతైనా ఇది ఉంటుంది. మీరు ఏం చేయాలన్నా సరే ఆడవాళ్ళ కోసం మీరు దయచేసి ఆడవాళ్ళు ముందు ఉండాలి అంటున్నారు కాబట్టి మీరు ఆడవాళ్ళ కోసం దయచేసి ఆ బాత్రూమ్ రిటర్న్ సరి చేయండి. ఇందులో అసలు ఇది ఉపయోగపడట్లేదు. అక్కడ కాంప్లెక్స్ కూడా ఉపయోగపడే కాంప్లెక్స్ కూడా సెట్ చేయాలి. మీరు కాంప్లెక్స్ సెట్ చేయాలా, కాంప్లెక్స్ లో బాత్రూమ్ రిటర్న్స్ అది కూడా బాగు చేయాలా. చేస్తే ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండదు, బస్సులకి వెళ్ళి వచ్చి పోయేవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. మీరు దయచేసి మీరు ఇది స్పందించి వెంటనే ఆడవాళ్ళకి ఉపయోగకరంగా మీరు కట్టారు కాబట్టి, పబ్లిక్ కట్టారు కాబట్టి మీరు సెట్ చేసి వెంటనే మీరు స్పందించాలా. మీరు వెంటనే స్పందిస్తే ఆడవాళ్ళకి ఉపయోగపడినట్టు ఉంటుంది. నేను ఇదే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు. మీరు స్పందించి దయచేసి ఆడవాళ్ళ కోసం అని ఆలోచించి వచ్చిపోయేవాడికి బాటసార్లు వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, విహారయాత్రకు వస్తున్నారు, మారేడుమిల్లి చాలా అభివృద్ధి పడుతుంది అని అంటున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా మీరు స్పందించాలి సార్. మీరు ఎవరైనా సరే మీరు దయచేసి స్పందించి వెంటనే మీరు బాత్రూమ్ రిటర్న్ సెట్ చేసి మీరు వెంటనే చేస్తే మీకు ఎంతన్నా కృతజ్ఞత తెలుసుకుంటారు. నా పేరు లక్కున్న డేవిడ్ రాజ్ అండి. నేను విటికే చైర్మన్ మారేడుమిల్లి. మా మారేడుమిల్లి నడిబొడ్లో 20 సంవత్సరాల క్రితం ఆర్టీసీ వాళ్ళు ఒక బస్ కాంప్లెక్స్ విశ్రాంతి భవనం ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఆ యొక్క విశ్రాంతి భవనం 20 సంవత్సరాల నుంచి అది అలా మూలన పడిపోయినది కాబట్టి అధికారులు స్పందించాలి. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ లేక చాలామంది ప్రయాణికులు మరియు టూరిజంకి వచ్చే వాళ్ళు గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి అధికారులు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు డిప్యూటీషులు సర్పంచులు గ్రామంలో ఉంటున్నారు కానీ ఏ విధమైన స్పందన లేదు కాబట్టి అధికారులు మీరు ఇమిడియట్లీ గాను ఈ ఒక సమస్యను వెంటనే మీరు ఏర్పాటు చేయాలి ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లేడీస్ అంటే మరీ ఇబ్బందిగా ఉంటుందండి చాలా మంది ఆఫీసులకు వచ్చి ఆఫీసుల నుంచి వచ్చి ఆ పనుల వక చాలా మంది బయట ఎండలోన వర్షంలోన అన్నట్టుగా పడుకోవాల్సి వస్తుంది ఇది రోడ్డు వెడల్పు చేయడం వల్ల ఇక్కడ చాలా మంది ఖాళీ చేయడం వల్ల కొద్ది ఇబ్బందిగా షాపులు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చోడానికి నిలవడానికి అసలు స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు ఈ యొక్క సమస్యను మీరు వెంటనే తక్షణమే ఏర్పాటు చేయాలి ఇలా గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతో ఎన్ని కోట్ల రూపాయలు గిరిజన నిధులు వస్తున్నాయి కానీ ఏ విధంగా ఈ అధికారులు స్పందించట్లేదు పేరుకే మాకు ఐటీడీ అనేది ఒకటి ఉంది ఐటీడీ పేరుకు తప్ప ఏమీ లేదు కాబట్టి ఈ ప్రభుత్వమైన ఈ యొక్క గిరిజనుల యొక్క సమస్యలు మీరు పట్టించుకొని వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ అలాగా విశ్రాంతి భవనం మారణమెల్లో నడిబొడ్ల పోలీసులు ఎదుర్కొంటుందండి ఆ యొక్క కాంప్లెక్స్ను పునః ప్రారంభించాలని ఈ యొక్క సమస్యను వెంటనే అధికారులు స్పందించాలని ఎడిటే చైర్మన్గా మీకు తెలియపరచుకుంటున్నాను.